కోవూరులో మెగా రక్తదాన శిబిరం టుడే టీవీ కోవూరు నియోజకవర్గం సెప్టెంబర్ 2వ తేదీ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మానుక్రాంత్ రెడ్డి ఆదేశానుసారం కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ కేర్ టేకర్లు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి గుడి హరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు మండల అధ్యక్షులు అల్తాఫ్ విడవలూరు మండల అధ్యక్షులు శ్రీనాథ్ నాయకత్వంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా జనసైనికులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాము. సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎప్పుడూ ముందుంటారు. రేపు సాయంత్రం కోవూరు జనసేన కార్యాలయం మరియు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నిర్వహించే పలు సేవా కార్యక్రమాలలో ప్రతి మెగా అభిమాని అలాగే జన సైనికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వై రవికుమార్, కె కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వర్ భాషా, కార్యదర్శులు ఎం పవన్, ఎస్ పవన్, మాధవ్, రాము జన సైనికులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేస్తుంది. వాటర్ కొట్టేయటమే, మొఖాన్ని కొట్టేయటమే. ముందుగా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా దైవం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఒక్క పిలుపుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతీ యువకులంతా కూడా స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా మన నెల్లూరు జిల్లాకి తీసుకుంటే ఈ నెల గత నెల 25వ తేదీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పలు రకాల ఇటువంటి రక్తదాన శిబిరాలు అయితేమి మొక్కలు నాటే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు, వస్త్ర పంపిణీలు, రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం స్థాయిలో కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర 5 మండలాల జన సైనికులందరూ కూడా కలిసి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటికే 50 యూనిట్లు పైగా సేకరించడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు రోజుల్లో ఇంకా తీసుకెళ్లి చేసి జనాల్లో జనసేన పార్టీని సేవా కార్యక్రమాల ద్వారానే విస్తృతంగా చేర్చి ప్రతి గడపకు తీసుకెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. తర్వాత రేపు 2వ తేదీ మా దైవం కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో అంబరాన్నంటే సంబరాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. అలాగే నెల్లూరు జిల్లాలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బాణాసంచ, కేక్ కటింగు, వస్త్రదానం, అన్నదానం పలు రకాల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు అయితే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాలకి పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ చిరంజీవి యువత మరియు పవన్ కళ్యాణ్ యువత తరఫున తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసులు రెడ్డి, కోవూరు నియోజకవర్గ పర్యవేక్షకుడిని. మొత్తాన్ని చూసుకుంటాం. ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. మా పవన్ కళ్యాణ్ గారి రేపు జన్మదిన సందర్భంగా గత వారం నుంచి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు జరుగుతుంది. మొన్న ఇందుకూరుపేటలో జరిగింది, ఈరోజు కోవూరులో జరుగుతుంది, రేపు గుచ్చిలో జరుగుతుంది. ఇలా విడతల వారీగా మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదానం చేస్తున్నాం. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. సహజంగా ప్రాణం నువ్వు చనిపోతే నీ వల్ల ఇంకోరు బతుకుతారంటే ఎవరు చనిపోరు కదండి. అదేవిధంగా మనం ఉంటూ మనం సాయం చేయగలిగేది రక్తదానం అనేది మనకి దేవుడిచ్చిన వరం. మనం రక్తదానం ఇవ్వడం వల్ల ఎంతోమందికి ప్రాణదానం చేసిన దాంతో సమానం కాబట్టి ఈ సందర్భంగా జనాలకి, ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా మీకు వీలైనంత అందుబాటులో వీలైనప్పుడు వీలున్నంత వరకు రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టమని మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కోరుకుంటూ నేను జనాలందరికీ తెలియజేయడం జరుగుతుందండి. మధ్యలోకి వచ్చాను. నమస్కారం, నా పేరు అవతార్, కోవూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుని.
అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కోవూరు మండలంలోని ఐదు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అలాగే హరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కలువారు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం। కరోనా సమయంలో కావచ్చు ఏదైనా ఆపద సమయంలో వరదల సమయంలో కావచ్చు ముందు ఉండేది ఒక జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే సేవా కార్యక్రమాల్లో ఇది బల్లగుద్ది చెప్తాము। ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఇంకా మేము బలంగా చేస్తామని తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్క జన సైనికులకి హృదయపూర్వక ధన్యవాదాలు।